Hello students, today manam MPHW first year lo first paper community health nursing. Okay, dantlo unit 2 entry concept and structure of community. Concept and structure of community. Okay, dantna telugu lo em antaru uhalu mariyu samajam nirmanam. Aa lesson lo subtopic entidi urban problems. Okay, india ka previous class lo em chusam rural problems ante gramina prajala samasyalu. Ikkada అర్బన్ ప్రాబ్లమ్స్ అంటే పట్టణ ప్రజల సమస్యలు అని అర్థం. ఓకే, సో గ్రామాలలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయో ఆ విధంగానే పట్టణాలలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సో ఆ పట్టణాలలో సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ప్రాబ్లమ్స్ ఓవర్ క్రౌడింగ్. ఓకే, దాన్ని ఏమంటారు, జనాభా ఎక్కువ కావడం. సో ఏం చేస్తున్నారు, మనం ప్రీవియస్ క్లాసులో కూడా విన్నాం, గ్రామాలలో ఏం చేస్తున్నారు, పనులు లేక, ఓకేనా, వ్యవసాయం సరిగా లేక, కూలీలు లేక, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏ ఉద్యోగం లేక నిరుద్యోగ స్థాయికి వచ్చేసి ఏం చేస్తున్నారంటే పట్టణాలకు వలస ప్రజలు అనేది వలసగా వెళ్ళడం జరుగుతుంది. సో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఓవర్ క్రౌడింగ్ అంటే జనాభా ఎక్కువ కావడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఆ పట్టణ ప్రజలలో నెంబర్ వన్ సమస్య ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ జనాభా ఉండడం. నెంబర్ టూ, పొల్యూషన్ ఆఫ్ ద ఎయిర్, కలుషితమైన గాలి. ఎయిర్ అంటే గాలి కదా, సో ఆ కలుషితమైన గాలి, ఎందుకు జనాభా ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది, గాలి కాలుష్యం కూడా జరుగుతుంది. అదే కాకుండా వాహనాల ద్వారా అక్కడ విడుదలయ్యే, ఓకేనా, పొల్యూషన్ అది కూడా ఎక్కువగా కావడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ త్రీ, యాక్సిడెంట్స్, ఇంకా ప్రమాదాలు, విచ్చలవిడిగా ప్రమాదాలు, రోజువారీ ఎంతమందియో చనిపోతున్న రోడ్ల మీద, అవునా, వాహనాలు ఢీకొని. ఓకే, సో ఈ విధమైన ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. సో యాక్సిడెంట్స్ కూడా పట్టణ ప్రజలలో ఒక సమస్య. నెక్స్ట్ నెంబర్ ఫోర్, ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. చాలామంది ఏం చేస్తున్నారు, పనులు లేక ఆడవాళ్ళు, ఓకేనా, ఏం చేస్తున్నారు, వ్యభిచారానికి వెళ్తున్నారు. సో ఆ విధంగా ఏమంటారు, డబ్బులు సంపాదించి తన అవసరాలని పూర్తిగా చేసుకుంటున్నారు. ఇది కూడా పట్టణ ప్రజలలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అపరాధము, క్రైమ్. ఓకేనా, క్రైమ్ అంటే ఏంటి, మర్డర్లు చేయడం, ఏదో ఒక దాంట్లో, ఓకేనా, రౌడీయూజం చేయడం. సో ఈ విధమైన క్రైమ్స్ చేస్తున్నారు. ఈ క్రైమ్స్లో మరి క్రైమ్స్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు కూడా, అవునా, తిండి కోసం. సో ఈ క్రైమ్స్ కూడా ఏం చేస్తున్నారంటే, వాళ్ళు నివసించడానికి, వాళ్ళు ఒక ఏమంటారు, రోజువారీ పనులను సక్రమంగా చేసుకోవడానికి కొన్ని పైసలు అవసరం, అవునా. సో ఆదాయం కోసం ఏం చేస్తున్నారు వీళ్ళు, చాలామంది అపరాధము చేయడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి దొంగతనం కూడా ఒక సమస్య, అవునా. ఆ దొంగతనం కూడా ఎందుకు చేస్తారు, పట్టణ ప్రజలలో ఏమంటారు, నివసించడానికి పని లేక ఏం లేనప్పుడు దొంగతనానికి పాల్పడతారు. సో ఇది కూడా ఒక సమస్య. నెక్స్ట్ వచ్చేసి బందిపోట్లు, ఓకేనా, బందిపోట్లు ఉండడం. ఓకేనా, ఏం చేస్తున్నారు వీళ్ళు కూడా, ఒకరితో ఒకరు ఏమంటారు, కొట్లాడుకోవడము, ఓకేనా, రౌడీయూజం చేయడము అవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రేమ, ప్రేమలో కూడా ఈ పట్టణ ప్రజలలో ఎక్కువగా సమస్యలు ఉంటాయి. పారిపోవటం, ఇంట్లో నుంచి పారిపోవడము, ఓకేనా, ఈ విధంగా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి దారిద్ర్యము, ఓకే, దారిద్ర్యం కూడా వీళ్ళల్లోనే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఎస్టిడి సమస్యలు, ఓకేనా, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ సమస్యలు, లైంగిక సమస్యలు ఎక్కువగా వీళ్ళల్లో ఉంటాయి. ఎందుకనగా వీళ్ళు విచ్చలవిడిగా ఏం చేస్తున్నారు తిరగడం వలన ఈ విధంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సాంఘిక సమస్యలు, ఇక సాంఘిక అంటే చుట్టుపక్కల వాళ్ళతో సరిగా ఉండలేక కొట్లాటలు, ఓకేనా, అవన్నీ చేసుకొని సాంఘిక సమస్యలను కూడా ఏర్పరచుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మత్తు, మద్యము, పొగ, ఓకే, ఇవన్నీ సేవించడము ఇవి పట్టణ ప్రజల యొక్క హ్యాబిట్, అర్థమైందా, ఫ్యాషన్ అన్నమాట. సో ఏం చేస్తున్నారు, పొగ తాగడము, ఓకేనా, యువకులు, యువతి ఏమంటారు, ఎక్కువగా వీళ్ళలోనే ఎక్కువగా చూస్తుంటాం, ఓకేనా, మత్తులకు బానిస కావడం ఇవన్నీ చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి సినిమాలు, టీవీలకు అలవాట్లు పడడం, సినిమాలు, షికార్లు, టీవీలకు అలవాటు పడి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఖరాబ్ చేసుకుంటారు, అర్థమైందా. సో ఇది కూడా పట్టణ ప్రజలలో ఒక సమస్య. నెక్స్ట్ వచ్చేసి నీటి కాలుష్యం, శబ్ద, పొగ కాలుష్యము, ఇవన్నీ కూడా కాలుష్యాలను, మూడు రకాలమైన కాలుష్యాలు కూడా పట్టణ ప్రజలలోనే ఎక్కువగా ఉంటుంది. వరకట్నం, వరకట్న సమస్య ఎక్కువగా పట్టణ ప్రజలలోనే ఉంటుంది, అర్థమైందా. సో వీళ్ళు ఏం చేస్తారు, వరకట్నము ఎక్కువగా ఆడడము, వేధించడము ఇవన్నీ చేస్తుంటారు. సో ఓకేనా, ఇది అర్బన్ ప్రాబ్లమ్స్. సో సాంఘిక సమూహము అంటే ఏంటి, డెఫినేషన్ చూడండి. ఇందాక సమూహం చూసాము, ఇప్పుడు సాంఘిక సమూహము. ఓకేనా, సమూహం అనగా ఇద్దరు లేక ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మందితోటి కలిసి ఉండడం, వివిధ రకాలైన ఏమంటారు అవసరాలు లేక అనేక
అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇద్దరు లేక ముగ్గురు లేక అంతకంటే ఎక్కువ మందితో కలిసి ఒక సమూహం ఏర్పరచుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చుకోవడాన్ని సాంఘిక సమూహం అంటారు. అర్థమైందా? ఇద్దరు లేక ముగ్గురు లేక అంతకంటే ఎక్కువగా ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క సాంఘిక సమూహం ఒక సమూహంగా ఏర్పడి వాళ్ళ యొక్క సాంఘిక అవసరాలను తీర్చుకోవడాన్ని ఏమంటారు, సాంఘిక సమూహము అంటారు. ఓకేనా? సో ఇది అర్బన్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో మళ్ళీసారి చూద్దాం అర్బన్ ప్రాబ్లమ్. ఓవర్ క్రౌడింగ్ అంటే ఎక్కువ జనాభా ఉండడం. ఎక్కువ జనాభా వలన చాలా అవునా కదా సమస్యలు ఎన్నో రకాలైన ఉంటాయి. సో ఎక్కువ జనాభాలు ఉంటే కూడా చాలా కష్టం అన్నమాట. ఇది కూడా ఒక ఏమంటారు అర్బన్ ప్రాబ్లంలో నెంబర్ వన్ అది. నెంబర్ టూ వచ్చేసి పొల్యూషన్ ఆఫ్ ద ఎయిర్, ఓకేనా, కలుషితమైన ఎయిర్. నెక్స్ట్ వచ్చేసి యాక్సిడెంట్స్, ప్రమాదాలు. ప్రమాదాలు కూడా అతి ఎక్కువగా జరగడం చూస్తున్నాం. ఓకేనా? ఈ ప్రమాదాలు కూడా ఎక్కువగా పట్టణ ప్రజల్లోనే ఉంటుంది, ఎందుకంటే జనాభా ఎక్కువ కావడం వల్ల రోడ్ల మీద వాహనాలు ఎక్కువ ఉండి ప్రమాదాలు జరగడం స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యభిచారము. వ్యభిచారం కూడా వీళ్ళలోనే ఎక్కువగా ఉంటుంది. అపరాధము, క్రైము, నేరము ఇది ఎక్కువగా ఏమంటారు 21 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు మాత్రమే ఈ నేరాలకు గురి అవుతుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ దొంగతనము. నెక్స్ట్ ప్రేమ, బందిపాట్లు, దారిద్ర్యము ఇది కూడా పట్టణ ప్రజలలో ఒక సమస్య. నెక్స్ట్ వచ్చేసి పారిపోవడము. ఓకేనా? ఇంటి నుంచి వెళ్ళిపోవడము అది కూడా ఒక సమస్య. నెక్స్ట్ వచ్చేసి STD సమస్యలలో ఎయిడ్స్ ఎక్కువగా వీళ్ళలో ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సాంఘిక సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి, కొట్లాడుకోవడము. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మత్తు, మద్యము, పొగ సేవించడం ఇవన్నీ కూడా వీళ్ళ యొక్క హ్యాబిట్గా మారిపోతుంది. నెక్స్ట్ సినిమాలకు, షికార్లకు, టీవీలకు అలవాటు పడడం. నెక్స్ట్ నీటి శబ్ద కాలుష్యం, పొగ కాలుష్యము ఇది కూడా ఒక సమస్య. నెక్స్ట్ వరకట్నం. ఇవి పట్టణ ప్రజలలో ఉన్న మెయిన్ సమస్యలు. సో నెక్స్ట్ క్లాస్లో విల్ డిస్కస్ అనేది చాప్టర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.